हाय फ्रेंड्स, वेलकम बैक टू तेलुगु कुकिंग चैनल। मन रेसीपी मैंगो रवा केसरी। फ्रेंड्स, मा चैनल ये रेसीपी नैना नेनु चेप्पिन विधंगा मीरु इंट्लो ओकसारी ट्राई चेयंडी, अदि पर्फेक्ट गा वच्ची मीकु टेस्ट नच्चितेने मा चैनल नि सब्सक्राइब चेसुकोंडि। इंका लेट चेयकुंटा ई रोज वीडियोलोकि वेल्लिपोदाम। ముందుగా మనం ఒక మామిడిపండుని తీసుకొని పైన పొట్టు తీసేసి ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ మామిడిపండుని ముక్కలుగా చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇలా ముక్కలు చేసుకొని వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక హాఫ్ కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 ఇలాచీలను తీసుకొని ఇలా గింజలుగా వలుచుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మామిడిపండు పేస్ట్ని ఒక బౌల్లో పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు ఇంకో స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత దీంట్లోనే 1 హాఫ్ కప్ బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని సిమ్లో పెట్టేసి పండుగ వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా వేయించుకునేటప్పుడు కలుపుతూనే ఉండాలి, లేదంటే ఈ రవ్వ ఉండలుగడుతుంది. ఈ రవ్వని ఇలా పండుగ ఎంచుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడిపండు పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని సిమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల వరకు బాగా 2 కలిసిపోయేలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, రవ్వ మ్యాంగో పేస్ట్ ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో పక్కన మనం పెట్టుకొని మరిగించుకుంటున్న వాటర్ని కొన్ని కొన్ని పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మనం వాటర్ పోసుకునేటప్పుడు ఆ వాటర్ స్టవ్ మీద మరుగుతూనే ఉండాలి, స్టవ్ ఆఫ్ చేయొద్దు, ఎందుకంటే ఇందులో మరిగే నీళ్ళనే పోసుకోవాలి. అలా అయితేనే ఉండలు కట్టకుండా మన కేసరి పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, దీంట్లో వాటర్ పోస్తున్నప్పుడు ఈ మిశ్రమం కలుపుతూనే ఉండాలి. ఇలా మనం మరిగించుకున్న 1.5 కప్ వాటర్ మొత్తం దీంట్లో పోసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని 1-3 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసి మనం ఒక బౌల్లోకి పెట్టేసుకుంటే మన మ్యాంగో కేసరి రెడీ. మీకు కావాలనుకుంటే పైనుంచి కొంచెం నెయ్యి అలాగే కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుంటే ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ మ్యాంగో రవ్వ కేసరి ఎలా చేయాలో. మీరు కూడా తప్పకుండా ఇంటి దగ్గర ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు మా ఛానల్లో ఉన్న ఏ రెసిపీనైనా నేను చెప్పిన విధంగా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. మీకు ఆ రెసిపీ పర్ఫెక్ట్గా వచ్చి టేస్ట్ నచ్చితేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కటం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.